జీవశాస్త్రం ఔషధ పరిశ్రమలకు హైదరాబాద్ ను విశ్వ కేంద్రంగా మార్చే దిశగా ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. జీనోమ్ వ్యాలీ రెండో దశ బృహత్ ప్రణాళిక తయారీకి సింగపూర్కు చెందిన సుర్బానా జురాంగ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, సుర్బానా జురాంగ్ ఇండియా అధికారి నిరుప జయంత్ ఒప్పందంపై సంతకాలు చేశారు. రెండో దశలో నాలెడ్జ్ క్లస్టర్ను అభివృద్ధి చేయడంతో పాటు నగరాన్ని శాటిలైట్ టౌన్గా అభివృద్ధి పరచాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇప్పటికే హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో 10,000 మంది ఉద్యోగులు, 200 కంపెనీలతో జీవశాస్త్రాలకు ఆసియా ఖండంలోనే అతిపెద్ద కేంద్రంగా ఉంది.